బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి పద్మావతి నగరంలో దారుణం జరిగింది. వదిన ఇద్దరు పిల్లల్ని మరిది కత్తితో పొడిచి చంపాడు. ఆ తర్వాత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కత్తితో దాడి చేయడంతో వదిన సునీత, పిల్లలు దేవిశ్రీ, నీరజ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతరం నిందితుడు మోహన్ ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అన్నదమ్ముల గొడవలే హత్యకు కారణమని భావిస్తున్నారు. ఘటనలో మహిళ సునీత, ఆమె పిల్లలు దేవిశ్రీ, నీరజను చంపిన దుండగుడు మోహన్ అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక తిరుపతి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రైట్ దామోదర్, హత్యకు గల కారణాలు ఏంటో తెలిసినయా? శ్రీ వెంకటగిరి మండలం దేవంగపల్లికి చెందిన తిరుమల దాస్, ఆయన సోదరుడు మోహన్ ఇద్దరు తిరుపతిలోని పద్మావతి నగర్ లో ఉంటున్నారు. అయితే తిరుమల దాస్ నాయకుడి దగ్గర వ్యక్తిగత పిఆర్ఓగా పనిచేస్తున్నాడు. అతను విజయవాడలోను ఇటు ఎక్కువ కాలం ఉండేవాడు. ఈ మధ్య తిరుపతికే వచ్చి చేరారు. అయితే తిరుమల దాస్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెద్దమ్మాయి 8వ తరగతి, చిన్నమ్మాయి 6వ తరగతి చదువుతుంది. ఈ నేపథ్యంలో సోదరుడు మోహన్ కు 2019లో వివాహం చేశారు. వివాహం సందర్భంగా కొద్ది రోజులకే భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి. ఆ తర్వాత ఈ గొడవలను సరిదిద్దడానికి పంచాయతీలు కూడా 2-3 సార్లు చేశారు. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి తనకి ఇష్టం లేని పెళ్లి చేస్తారంటూ అన్నతోనో వదినతోనో గొడవ పడేవాడు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం ఏదైతే తిరుమల దాస్ తన ఒక టయోటా కారు కూడా తీసుకున్నాడు. ఆ తర్వాత దాంట్లో తన పిల్లలను భార్యను తీసుకెళ్లి బయట తీసుకెళ్లి తిప్పి మళ్ళీ తిరిగి వచ్చాడు. సాయంత్రం పిల్లలు ట్యూషన్ కి వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత అతను ఏదైతే బయటికి వెళ్ళాడు వాకింగ్ అని వెళ్ళిన సందర్భంలో ఇంటికి వచ్చిన సోదరుడు మోహన్ తలుపులు వేసి ముందుగా ఏదైతే వదిన పిల్లలు ఇద్దరిని కత్తితో పొడిచి చంపేసిన తర్వాత తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తిరుమల దాస్ చెప్తున్న దాని ప్రకారము తన సోదరుడు తనకు ఇష్టం లేని పెళ్లి చేశామని అప్పుడప్పుడు తమ్మతో గొడవ పడేవాడని, ఈ నేపథ్యంలోనే ఇదే కారణంతోనే చంపి ఉంటాడని అతను చెప్తున్నాడు. మొత్తం మీద అయితే ఈ ఘటన విషాదాన్ని నింపిందని చెప్పవచ్చు. ఇద్దరు అమ్మాయిలతో పాటు వారి తల్లిని మరిదే చంపడం సంచలనం కలిగించింది ఉమశ్రీ. అయితే దీనికి సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నాము. అసలు కారణాలు ఏమిటి అన్న విషయంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నాం. అదేవిధంగా తిరుమల దాస్ చెప్పింది నిజమా లేదా అన్న కోణంలో కూడా విచారణ చేస్తున్నామని చెప్పారు ఉమశ్రీ. రైట్, థ్యాంక్ యూ తమ్ముతారు.